సార్ ఈ రోజున తెనాల్లో మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా 175 175 మీకు దమ్ము ధైర్యం ఉందా 175 స్థానాలు మీరు పొత్తు లేకుండా పోటీ చేసే అవకాశం ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. సరే అది పక్కన పెడితే 35 కిలోమీటర్లు కూడా లేని తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళి మీటింగ్ చెప్పేదానికి హెలికాప్టర్ ఎందుకు సార్? ఈ రోజు ప్రజాధనాన్ని మనం ఏమైనా పోనీ ఏమైనా ధనిక రాష్ట్రంగా ఉన్నామా లేకపోతే విచ్చలవిడిగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయా అసలు ఇది అంతా ఎలా చూడాలి? ముందుగా అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 175 సీట్లు వస్తాయి. దేవుడికి వస్తాయా అంటే మా తెలుగుదేశం పార్టీకి వస్తాయి. ఈసారి డిపాజిట్లు కూడా కరువు అయ్యే పరిస్థితి వైసీపీ పార్టీకి చూడబోతా ఉన్నారు మూడు రోజుల్లో. చిన్న ఉదాహరణ చెప్తా. పంచాయతీలో నాకు తెలిసిన తర్వాత నాకు 18వ సంవత్సరం ఓటు వచ్చినప్పుడు నేను పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేసి ఉన్నాను. పంచాయతీలు చూసుకుంటే మేము పంచాయతీ రోడ్లకో మురుగు కాలువలకో వీధి లైట్లకో బిల్లులు పెట్టుకునేవాళ్ళం. ఈరోజు పంచాయతీ చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. ఈ జనాలను ఎట్లానే తీసుకెళ్ళాలి, ఈ జనాలకి టిఫిన్ ఖర్చుల కింద పంచాయతీ తీర్మానాల్లో రాసే పరిస్థితి పంచాయతీ సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ లేదు అని చెప్పమనండి. ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి పంచాయతీ తీర్మానం బుక్కులు తీయమనండి. రేపు వీళ్ళు టిఫిన్ ఖర్చుల కింద రాశారో లేదో, సీఎం గారు ప్రోగ్రానికి రాశారో లేదో. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఇలా ఖర్చు చేస్తూ ఉన్నారు. నిండా 32 కిలోమీటర్లు కాదు 27 కిలోమీటర్లు ఉన్న రోడ్డు అది. ఎందుకు హెలికాప్టర్లో పోయాడా అంటే జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు ఏ రోడ్డును పోయినా చెట్లు నరికేస్తారు. ముందు ముందు ఓ రోజు ముందు వచ్చి చెట్లు నరికేసేయాలి, పరదాలు కట్టుకోవాలా. ఈ పరదాలు కట్టాలి, చెట్లు కొట్టాలంటే మనకి మంగళగిరి నుంచి కెనాల్ దాకా రోడ్డు తీసుకుంటే మన పాత రోజుల్లో అశోకుడు చెట్లు నాటించిన అశోక రాజులు నాటి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఈ రోడ్డుకి ఇరుపక్కల నాటి ఉన్నాయి. ఆ చెట్లు పడేస్తే దాదాపు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇంకో అప్పు చేయాలా, ఇంకో ₹1 కోటి దాకా అప్పు చేయాలి చెట్లు పడేయాలంటే. ఆ చెట్లు పడేయలేక ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే తెనాలి టు మంగళగిరి డబల్ రోడ్డు శాంక్షన్ అయ్యి నిధులు కూడా మంజూరు అయినాయని వార్త. ఆ మంజూరైన నిధులు ఏమైపోయినాయో ఇప్పటివరకు తెలియదు. ఫోర్ లైన్ రోడ్డు మంజూరైందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డులో వెళ్తే ఆ 4 లైన్ రోడ్డు ఏమన్నా అడుగుతారా? లేదు. ఎవరన్నా నాలాంటి కార్యకర్తలు లేదా ప్రజా విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తారా? దారిలో ఏది రోడ్డు అన్నారు, నిధులు వచ్చినాయని ప్రశ్నిస్తారా? అలా జరిగితే పార్టీకి నష్టం. ఇప్పుడున్న ఇంకా నష్టపోయాం, ఇంకా నష్టం అని జనాలకి తెలిసిపోయిద్ది. ఇప్పుడున్న మనం చేసిన తప్పు తెలిసిపోయిద్ది అని కప్పిపుచ్చుకోవడానికి హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు. మరి గత 20 రోజుల క్రితం వరకు కూడా ఇక్కడ ఉన్న రోడ్ల వ్యవస్థ గుంటలుగా ఉన్నా ఆ పై పైన ప్యాచ్ వర్క్ కనీసం అదైనా సవ్యంగా చేయొచ్చు కదా సార్. అది కూడా ఈరోజు గొల్లగొల్లగా రోడ్డు ఎంత అధ్వానంగా ఉందండి, ప్రాణాలు పోయే పరిస్థితి కదా. మేము తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు పోయిన నెల 18వ తారీఖు ఇదే న్యూస్ ఛానల్ ద్వారాగా మా నాయకుల ద్వారాగా ప్రశ్నించాం. ఈ రోడ్డు ఏమిటి, నడుములు పోతా ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేసుకునే ఎంప్లాయీస్ రోజువారీ వెళ్ళే ఎంప్లాయీస్ కానీ రైతు కూలీలు కానీ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని తెలియజేశాం. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయం చేసుకున్నాం. ఇది తెలిసిన నాయకులు కొంతమంది దానికి ఫ్యాచ్ వర్క్ అని చెప్పి ఒక గులకరాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద గులకరాళ్ళు తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు. ఆ గుంతలోనే అవి అనిపిస్తూ ఉన్నాయి. నిదానంగానే వెళ్ళేవాళ్ళం. ఈ ప్యాచ్ వర్క్ వేసారులేని కొంచెం స్పీడ్ మీద వెళ్తూ ఉంటే ఒక్కొక్క వాహనదారుడు ఆటోలు కానీ లేదా బస్సులు తీసేయండి, ఆటోలు కానీ లేదా బండి మీద వెళ్ళే ఆ వాహనదారులు కానీ వాళ్ళకు వచ్చే జీతం రిపేర్కి సరిపోవటంలా. ఇంక పిల్లలకు ఏడా చదివించుకోవాలా, భార్య పిల్లల్ని ఏడా పోషించుకోవాలా, కుటుంబ పోషణ ఎట్లా ఉండేది, ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలని చెప్పి ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నా. మీకు ఏ విధంగా జనాలు 175 ఓట్లు వస్తాయని హాస్యాస్పదంగా ఉంది మీరు చెప్తా ఉంటే. ఏది ఒక్క రీజన్ చెప్పండి. బటన్ నొక్కాము, కొన్ని కోట్లు ₹1,00,00,000 అప్పు చేసి మీకు డబ్బులు వేస్తూ ఉన్నాం, సోమరిపోతులుగా తయారు చేస్తూ ఉన్నాము కాబట్టి మాకు ఓట్లు వేయండి అని చెప్తా ఉన్నారు. ఎవరు తీర్చాలి అప్పు, ఎక్కడి నుంచి తీర్చాలి అప్పు? ఇప్పుడు మేము మా పొలాలకి జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్లు ఫోటోలు వేసుకొని రేపు మా పొలాలు అమ్ముకుంటాడు ఇంకో ఛాన్స్ వస్తే. అంత అమాయకంగా జనాలు లేరు. ప్రజలు తెలివి మీరారు. రాబోయే రోజుల్లో మీకు 175 కదా, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితులు పులివెందులో కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. మా యువగలం పేరుతో మా నారా లోకేష్ గారు తిరుగుతూ ఉన్నారు. అక్కడ ప్రజాస్పందన చూస్తే మీకు అర్థమవుతూ ఉంది.